వైఎస్ జగన్ షర్మిల మధ్య నెలకొన్న విభేదాలు త్వరలో సమసిపోతాయని నమ్మకం ఉందన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే. వైసీపీకి దూరమై తాను పొరపాటు చేసినట్లు గ్రహించానని అందుకే వెనక్కి తిరిగి వచ్చానంటున్నారు ఆర్కే. ఇంకా ఆయన ఏమన్నారు? మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు సమాచారం. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సార్ ప్రసారం అంటూ ఉన్నారు. సార్, ఏంటి, మీరు ఎందుకు పార్టీని వెళ్ళారు, మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందడుగు వేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి అనుగుణంగా నేను పనిచేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇవాళ పీపీ వల్ల నుంచే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఆ పిల్లవాడు కనీసం డిగ్రీ అయిపోయేసరికి 20 సంవత్సరాల వయసు వచ్చింది అని అంటే, ఈ 20 సంవత్సరాల పాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మా జీవితాలు మారుతాయి కాబట్టి ఒక సామాన్యుడు పేదవాడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది కదా, జగనన్నకి అండగా ఉండాలి అనేది. నేను ఎందుకు ఆ పాయింట్ మిస్ అయ్యానా? ఖచ్చితంగా జగనన్నకి ఇన్నాళ్ళు ఏ విధంగా అయితే ఈ 2009 నుంచి ఈ రోజు వరకు మొన్నటి వరకు అండగా ఉండానో. సార్, మీరు సీఎం గారిని కలిశారు కదా, సీఎం గారు ఏం చెప్పారు? మీరు పార్టీని వీడిన తర్వాత మొదటిసారి గెలిచారు, మీరు అక్కడ ఆయన విమర్శించలేదు, కానీ చేరటానికి మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు? సో భవిష్యత్తులో అభ్యర్థులకు సంబంధించి మీరు ఏమైనా అండగా ఉంటామని హామీ ఇచ్చారా? నేను ఎప్పుడూ కూడా నేను రాజశేఖర రెడ్డి గారి భక్తుడని చెప్పుకున్నాను. నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ షర్మిలమ్మ గారిని నేను ఎప్పుడూ విమర్శించను. అసలు వాళ్ళిద్దరూ మాకు రెండు కళ్ళే. ఇవాళ కాకపోతే రేపు ఎల్లుండో ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఒక కుటుంబం ఎలా అయితే గొడవలు వస్తే మళ్ళీ సర్దిద్దుకుంటే అలా సర్దిద్దుకుంటే అని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని మాత్రం విమర్శించే సాహసం నేను ఏనాటికి ఈ జన్మలో చేయను. నెంబర్ వన్. నెంబర్ టూ, జగన్మోహన్ రెడ్డి గారు నాతో ఇవాళ నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే ఒక మాట అన్నాడు, అరకే నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి, గతంలో ఏ విధంగా నువ్వు నాతో ఉన్నావో రేపు అలానే ఉంటావు, నాకు తెలుసు నీ మనసు ఏందో, నువ్వు అలానే నా కోసం పనిచేయని అన్నారు. నేనే అంతకన్నా ముందు ఒక మాట అన్నా, అన్నా నేను నీ కోసం పనిచేస్తానని అన్నాను. కాబట్టి మంగళగిరిలో బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి, అనాదిగా బీసీ సామాజిక వర్గానికి ఇస్తూ వచ్చినటువంటి ఆ సీటుని 2014, 2019 రెండు సార్లు నాకు ఇచ్చావు టికెట్. ఆ ప్రజలందరూ కూడా నాకు అండగా నిలబడ్డారు. మంగళగిరి ప్రజల యొక్క రుణం మళ్ళీ నేను తిరిగి తీర్చుకోవటం అవకాశం నాకు నువ్వు ఇచ్చావు కాబట్టి ఏ అభ్యర్థికి మీరు సీటు ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఆ అభ్యర్థి గెలుపు కోసము మూడవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించుకోవడానికి నేను పనిచేస్తానని చెప్పి రావడం జరిగింది. మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించేది చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆంజనేయులతో వసంత్, TV9 సీఎం క్యాంప్ కార్యాలయం.